హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మంజరి ముచ్చట్లు రోజు వీడియోలో పిల్లలకు నేర్పించేదానికి సంబంధించి నేను వీడియో పెట్టిన తర్వాత కూడా నాకు చాలా పర్సనల్ కామెంట్స్ వచ్చాయండి వాటికి సంబంధించి కొన్ని క్లారిటీ ఇద్దామనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను యాక్చువల్గా మనం పిల్లలకు ఏదైనా నేర్పించాలి అంటే కాస్ట్లీగా ఐటమ్స్ కొనాలా కొనకుండా మనం నేర్పించగలుగుతామా అనేది మేజర్ గా అడుగుతున్న క్వశ్చన్ లేదండి అసలు కొనాల్సిన అవసరం లేదండి మనం ఇంట్లో ఉండే కార్డ్బోర్డ్స్ ఇవి యూజ్ చేసి కూడా పిల్లలకు చాలా యాక్టివిటీస్ చేయించవచ్చు అండ్ అన్నిటికన్నా మెయిన్ నాకు పిల్లలకి ఎక్స్ప్లోర్ చేయించడానికి వాళ్ళకి నేర్పించడానికి కిచెన్ చాలా బాగా ఉపయోగపడుతుందండి మన కిచెన్లో ఉండే వస్తువులు అంటే ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చిన తర్వాత పిల్లలు ఉంటే మీరు పని చేసుకోలేరు అనే ఆలోచన పక్కన పెడితే పిల్లల్ని మీతో పాటు కూర్చుని పెట్టుకొని ఆ కూరగాయలన్నీ పెట్టి ఫస్ట్ వాటి పేర్లు చెప్పండి వాళ్ళకి అలా వాటి పేర్లు తెలుస్తాయి వాటి కలర్స్ చెప్పండి ఆ తర్వాత సార్టింగ్ కూడా చేయించవచ్చు అంటే ఏ వెజిటేబుల్స్ కి ఆ వెజిటేబుల్స్ సెపరేట్ గా పెట్టించడము సో సాటింగ్ యాక్టివిటీస్ అవుతుంది అందులోనే మ్యాచింగ్ యాక్టివిటీస్ అవుతుంది వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ టెక్స్చర్స్ ని ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు వెజిటేబుల్స్ నేమ్స్ వస్తాయి ఫ్రూట్స్ నేమ్స్ వస్తాయి కలర్స్ వస్తాయి మ్యాచింగ్ చేస్తారు సాటింగ్ చేస్తారు అండ్ వాళ్ళకి పనిలో ఇన్వాల్వ్ అవ్వడం అనేది తెలుస్తుంది సో చాలా టైం తీసుకుంటుందాం అంటే మనం పిల్లలతో పని చేసినప్పుడు డెఫినెట్గా నార్మల్గా అయ్యేదానికన్నా టైం ఎక్కువ అవుతుంది బట్ అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది పిల్లలు నేర్చుకోవడానికి మీరు నేర్పించడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో కిచెన్ మాత్రం చాలా బాగా అంటే మనం కిచెన్లో వంట చేస్తున్నప్పుడు అండ్ కూరగాయలు వీటితో చాలా నేర్పించవచ్చు అండ్ అన్నిటికీ కాస్ట్లీ కొనాల్సిన అవసరమే లేదండి యాక్చువల్గా ఇప్పుడు నేను లాస్ట్ వీడియోస్లో చూపించినప్పుడు ఇప్పుడు సోలార్ సిస్టమ్ది అంటే మీరు కార్డ్బోర్డ్తో కూడా ఇంట్లో చేయొచ్చు టైం ఉంటే డిఐఏఏది అవి నేర్పించాలి అని అనుకున్నప్పుడు సో మనకైతే తో యాక్టివిటీస్ చేయించవచ్చు ఇప్పుడు మనము బట్టలు మరత పెడుతున్నప్పుడు కూడా మ్యాచింగ్ చేయించవచ్చు అంటే ప్యాంట్ కి షర్ట్ అవి మ్యాచింగ్ చేయించవచ్చు టూ డిఫరెంట్ పేర్స్ ఆఫ్ సాక్సెస్ తీసుకొని సాక్సెస్ మ్యాచింగ్ చేయించవచ్చు అందులో ప్యాటర్న్స్ తో మ్యాచింగ్ చేయించవచ్చు సో వాళ్ళకి అది బ్రెయిన్ రికగ్నిషన్ అనేది పెరుగుతుంది అనమాట వాళ్ళు ఆ థింకింగ్ అనేది వాళ్ళు ఆ లాజికల్ గా థింక్ చేయడం అనేది నేర్చుకుంటారు సో ఆ సాక్స్ మ్యాచింగ్ చేస్తున్నప్పుడు మీరు డిఫరెంట్ పేర్స్ ఒక ఫస్ట్ ఇనిషియల్ ఒక టూ పేర్స్ వేసి మ్యాచింగ్ చేయించండి సో అందులో ప్యాటర్న్స్ ని గుర్తుపెట్టుకోవడము ఆ డిజైన్ గుర్తుపెట్టుకోవడము అలా అంటే ఇంట్లో చేపించే చిన్న చిన్న యాక్టివిటీస్తో కూడా అంటే మనం బట్టలు కిచెన్ లో కిచెన్లో చేసేవాటితో గార్డెనింగ్ చేపిస్తున్నప్పుడు కూడా చెట్ల దగ్గర తీసుకెళ్లి వాటి గురించి చెప్తూ అంటే చెట్లది పార్ట్స్ గురించి చెప్తూ దానికి వాటర్ పోస్తూ మనం ఎందుకు పోస్తున్నాము ఏంటి ఒక స్టోరీ లాగా చెప్తూ మనం చేయించవచ్చు ప్రతి దాంట్లో అంటే మీరు చేసే ప్రతి యాక్టివిటీలో కూడా పిల్లలకు చాలా నేర్పించవచ్చు అంటే మనం బయట నుండి వస్తువులే కొనాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే ఇంట్లో ఉన్న ఒక సింపుల్ క్లాక్తోని వాళ్ళకి నెంబర్స్ నేర్పించవచ్చు క్లాక్ గురించి చెప్పొచ్చు అలా ప్రతి దాంట్లో మీరు మీరు ఆలోచించాలి అంటే మీ ఆలోచనని బట్టి నేర్పించవచ్చు సో ప్రతి దానికి మనం కాస్ట్లీ కొనాల్సిన అవసరం లేదండి కాస్ట్లీ ఐటమ్స్ కొనే కంటే కూడా అన్నిటికన్నా విలువైన మీ సమయాన్ని పిల్లలతో వెచ్చించండి ఎస్పెషల్లీ పిల్లలకి ఫస్ట్ ఇనిషియల్ టూ ఇయర్స్ చాలా చాలా క్రూషియల్ ఈ టైంలో వాళ్ళకి న్యూరాన్స్ అనేది ఇప్పుడే కనెక్ట్ అవుతుంది చాలా డెవలప్మెంట్ అనేది కూడా ఇప్పుడే ఉంటుంది సో ఈ న్యూరాన్స్ కనెక్ట్ అవుతూ ఆ డెవలప్మెంట్ అనేది ఇప్పుడే ఉంటుంది కాబట్టి ఈ టైంలో వాళ్ళకి మనం ఎంత ఇవ్వగలిగితే అంత మంచిది మనం ఇప్పుడు వాళ్ళకి నేర్పిస్తున్నామంటే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టు కాదు వాళ్ళకి మనము తెలుసుకునే ఛాన్స్ మనం జస్ట్ వాళ్ళకి అవి ఇంట్రడ్యూస్ చేసి వదిలేస్తే తర్వాత వారు ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట అండ్ ఫస్ట్ మెయిన్ ఫస్ట్ టూ ఇయర్స్ చాలా క్రూషియల్ అండ్ తర్వాత మనం పిల్లల వరకు ఏమైనా మనం సంస్కారాలు కానీ జ్ఞానం కానీ ఇవ్వగలిగేది ఆ ఫస్ట్ సెవెన్ ఇయర్స్లోనే ఉంటుందన్నమాట సో ఈ పీరియడ్ చాలా క్రూషియల్ సో డబ్బులు పెట్టి కొనకుండా కూడా మీ విలువైన సమయాన్ని మెయిన్గా మీ టైము మీ పేషెన్స్ కావాలి పిల్లలకు నేర్పించడానికి వాళ్ళు నేర్చుకోవడానికి సో మెయిన్ ఏంటి అంటే మీరు ఇంట్లో ఉన్న వాటితో చాలా నేర్పించవచ్చు నేను వీటికి సంబంధించి కూడా మళ్ళీ ఫర్దర్గా వీడియోస్ అనేది క్లియర్గా చేస్తాను ఒక యాక్టివిటీ ఎలా మనం డెవలప్ చేయొచ్చు వాళ్ళని ఎలా ఎంగేజ్ చేయొచ్చు ఎలా నేర్పించవచ్చు అనేది ఇదేనండి ఈ వీడియో చిన్నగా అంటే చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి నాకు పర్సనల్గా అందుకోసం ఇది ఒకటి చిన్న వీడియో చేస్తున్నాను డీటెయిల్ వీడియో నేను తర్వాత చేస్తాను ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సవి మంజరి ముచ్చట్లం